హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నానా టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి కోసం హిందీ సబ్జెక్టులో మనం ఎలా చదవాలి, ఎలా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, ఏ విధంగా మనం ప్లాన్ చేసుకొని ఈ తక్కువ రోజుల్లో సిలబస్ని కంప్లీట్ చేసుకోవాలి అనే దానికోసం ఈరోజు మీకోసం ఒక మంచి వీడియోని చేయడం జరిగింది. నన్న ఇక ఎగ్జామ్స్కి చాలా తక్కువ రోజులు ఉన్నాయి, చాలా తక్కువ రోజులు ఉన్నాయి. ఈరోజు 8వ తేదీ, ఇక మిగిలింది 9, 10, 11, 12, 13, 14, 15, ఓన్లీ 7 డేస్. 16, 17 తారీఖులు మనం తెలుగు కోసం ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ ఎగ్జామ్ బెస్ట్గా ఇవ్వాలి. అప్పుడే మనలో ఉన్న భయం దూరమై మిగతా పరీక్షలన్నీ కూడా చాలా చక్కగా మనం రాయగలం. అయితే తెలుగు తర్వాతే వెంటనే ఉన్న పరీక్ష హిందీ పరీక్ష. మరి హిందీ పరీక్షకి సమయం తక్కువ, తక్కువ సమయంలో ప్రిపరేషన్ మొత్తం కొనసాగించాలి. కాబట్టి ఒక్కసారిగా మనం సిలబస్ మొత్తం కంప్లీట్ చేయలేం. దానికోసం ముందుగానే 7 డేస్ ప్లాన్, 7 రోజులు కొద్దిగా చదువుకుంటూ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఆ రోజు మనం పూర్తి చేసుకోవచ్చు. మరి ఈ 7 డేస్ ఎలా చదవాలి, ఏమేం చదవాలి, ఏ విధంగా చదివితే మనకు సిలబస్ కంప్లీట్ అవుతుంది అని చెప్పి ఈరోజు మీకోసం ఒక మంచి వీడియోని తయారు చేయడం జరిగింది. అంతకంటే ముందుగా మన ఛానల్ పేరు PDNS హిందీ, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకోసం మరెన్నో మంచి వీడియోలు పరీక్ష రోజు దాకా ముఖ్యమైన ప్రతి వీడియో మీకోసం ముందుకు రావడం జరుగుతుంది, మీకు మంచి మార్కులు తెప్పించడం కోసం. రెడీ నానా, ఇక టాపిక్లోకి వెళ్తే 9వ తేదీ పద్యభాగం నుండి, అంటే పొయిటరీ నుంచి కవి పరిచయాల్ని సారాంశాలని 9th డేట్న కంప్లీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. 9వ తారీఖు పద్యభాగం నుండి సారాంశాలు, కవి పరిచయాలు. బరస్తే బాదలు, హం భారత్వాసి, కణకణిక అధికారి, మీరాకే పద్, రైదాస్కి చౌపాయి, నీతి దోహే, ఇవన్నీ కూడా పొయిటరీకి సంబంధించిన లెసన్స్. అన్నిటినీ చదవాలి. ముఖ్యంగా బరస్తే బాదల్, హం భారత్వాసి, కణకణిక అధికారి మీద శ్రద్ధ పెట్టండి. అవి చదివాక మిగిలినవి కూడా చదువుకోండి. 10వ తారీఖు పొయిటరీ నుంచి 3 మార్క్స్ క్వశ్చన్స్ చదవాలి. ప్రతి పాఠం నుంచి కూడా ముందుగా అభివ్యక్తి సృజనాత్మకతలోని ప్రశ్నలన్నీ చదువుకొని తర్వాత అర్థగ్రాహ్యత ప్రతిక్రియలో ప్రశ్నలు కూడా చదవండి. సేమ్ ఇప్పుడు చెప్పిన లెసన్సే 1, 3, 4, 7, 10 ఈ 5 పాఠాలలో పొయిటరీ 3 మార్క్స్ క్వశ్చన్స్ చదవండి. అలాగే 11వ తారీఖు కనుక వెళ్తే నిబంధ మీద కూడా మనం ఎన్నో వీడియోలు చేస్తున్నాం PDNS హిందీ ఛానల్లో. మీకోసం నిబంధ మీద కూడా ఎన్నో వీడియోలు లభిస్తాయి. అంతేకాదు 90+ మార్క్స్ పక్క అనే వీడియోలో ఏ నిబంధులు మనం ఇంపార్టెంట్, ఏ నిబంధులు మనం చదవాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనే దాని మీద అక్కడ వీడియో చేయడం జరిగింది. 11వ తారీఖు ఆ నిబంధనలన్నీ చక్కగా చూసుకోండి. అలాగే పారాగ్రాఫ్ క్వశ్చన్స్ మీ దగ్గర ఉన్న మోడల్ పేపర్స్లో కానీ, ఆల్ ఇన్ వన్లో కానీ, లేదా వేరే బుక్స్లో కానీ ఏ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. 12వ తారీఖు కనుక వెళ్తే 12వ తారీఖు గద్య భాగం నుండి సారాంశం, లేఖక పరిచయం. గద్య భాగం అంటే ఏంటి? 2nd లెసన్, 5th లెసన్, 6th లెసన్, 8th లెసన్, 9th లెసన్, 11th లెసన్, 12th లెసన్ ఇవి గద్య భాగం నుండి పాఠాలు. ఈ పాఠాలలో ముఖ్యంగా ఈద్గాహ సారాంశం, లోకగీత సారాంశం, అంతర్రాష్ట్రీయ స్థరపరి హిందీ సారాంశం అండ్ జల సమస్య సమాధాన్, కలాం కే విచార్ అమల్ మే లానే కే లియే క్యా కర్ సక్తే హై,
ఈ ఐదింటిని మాత్రం ముందు చక్కగా చదువుకోండి, దాని తర్వాత మిగతా అన్నీ కూడా చూసుకోండి. లేఖక పరిచయని కూడా కంప్లీట్ చేయాలి. ఓకే సార్. నెక్స్ట్ 13వ తారీఖుకి కనుక వెళ్తే, 13వ తారీఖుకి కనుక వెళ్తే 3 మార్క్స్ క్వశ్చన్స్. దేంట్లో గద్య భాగంలో, గద్య భాగంలో 3 మార్క్స్ క్వశ్చన్స్. సేమ్ ఇప్పుడు చెప్పిన లెసన్సే, 2nd, 5th, 6th, 8th, 9th, 11th, 12th ఈ పాఠాలలో 3 మార్క్స్ క్వశ్చన్స్. ముందుగా అభివ్యక్తి సృజనాత్మకత నుండి ప్రశ్నలన్నింటినీ చదువుకొని దాని తర్వాత అర్ధగ్రాహ్యత ప్రతిక్రియలో ప్రశ్నల్ని చదువుకోండి. 3 మార్క్స్ క్వశ్చన్స్ కోసం నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ పెట్టడం కూడా జరిగింది, వాటిని ఒకసారి చూడండి. ఇకపోతే 14వ తారీఖు కనుక మనం వస్తే లెటర్స్ అండ్ 1 to 13 వ్యాకరణ ప్రశ్న. లెటర్స్ దగ్గరికి వెళ్తే మొదటగా చుట్టి పత్రం చూడండి, పుస్తక విక్రేతకు పత్రం చూడండి, ఆ తర్వాత పర్సనల్ లెటర్స్. పర్సనల్ లెటర్స్లో నేను ఆల్రెడీ 90+ మార్క్స్ పక్క అనే వీడియోలో ఏ లెటర్స్ ఇంపార్టెంట్ అనేది ఆల్రెడీ పెట్టున్నాను, ఒకసారి ఆ వీడియో చూడండి, ఏ లెటర్స్ ముఖ్యమైనవో తెలుస్తాయి. ఆ లెటర్స్ అన్నిటిని ఒకసారి చదువుకోండి. 1 to 13 క్వశ్చన్స్ కోసం ప్రతి ఒక్క క్వశ్చన్కి 1వ ప్రశ్న నుంచి 13వ ప్రశ్న దాకా ప్రతి ప్రశ్న కోసం ఒక్కొక్క వీడియో పెట్టాను. ఎలా ఈజీగా మనం 1 మార్క్ సంపాదించవచ్చని ఈ వీడియోస్ని వినండి, నేర్చుకోండి, తెలుసుకోండి. ప్రతి ఒక్కటి 10 నిమిషాలు, 7 నిమిషాలు, 8 నిమిషాల వీడియో విన్నారంటే 13 క్వశ్చన్స్కి 12 మార్క్స్, 13th క్వశ్చన్లో 5 మార్క్స్, టోటల్ 17 మార్క్స్ మీరు సంపాదించగలరు 14వ తారీఖు ఈ గ్రామర్ మీద నుండి. చివరిగా 15వ తారీఖు నాన్ డీటెయిల్ తీసుకోండి. ఉపవాచకలో మొత్తం మీద ఒక 12 to 13 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 12 to 13 క్వశ్చన్స్ 15వ తారీఖు తీసుకొని ఆ రోజు చదవండి. ఆ రోజు ఆ 13 క్వశ్చన్స్ కంప్లీట్ చేసినట్లయితే 3 క్వశ్చన్స్ కంపల్సరీ ఎగ్జామ్కి దిగుతాయి కాబట్టి 9 మార్క్స్ మీకు లభిస్తాయి. ఈ విధంగా మనం 9వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఈ విధంగా షెడ్యూల్ ప్రకారం గనక మనం చదివినట్లయితే పరీక్ష రోజు ఏమాత్రం భయం లేకుండా ఒక్కసారి అలా అన్నిటినీ ఇదే ఆర్డర్లో రివిజన్ కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళి 100కి 100 మార్కులు సంపాదించే అవకాశం, నమ్మకం మనలో వస్తుంది, సంపాదించుకోవచ్చు. కాబట్టి పిల్లలు ఈ షెడ్యూల్ని చక్కగా ఫాలో అవ్వండి, మంచి మార్కులు సంపాదించండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోలు మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తెస్తూనే ఉంటాను. ఈ వారం 10 రోజులు ప్రతిరోజు మీకోసం ఒక వీడియో లేదా 2 వీడియోలు మీ ముందుకు వస్తూనే ఉంటాయి, మీకు మంచి మార్కులు తెప్పించడం కోసం. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకోసమే నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని.